వెల్కమ్ బ్యాక్. వేసవి ఆరంభంలోనే ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే పెరిగిపోతున్న వేడితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో రానున్న 4-5 రోజుల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఎలా ఉందో తెలియజేసేందుకు, అలాగే రాష్ట్రం నలుమూలల పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ విజయవాడ వెళ్దాం. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో మా ప్రతినిధి త్రినాద్ ఉన్నాడు. అక్కడి పరిస్థితిని వివరిస్తారు. త్రినాద్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ తీవ్రమైన ఎండల వల్ల? గోపి, ప్రజలు ఎవరు ఏదైతే ఉందో, ఈ వేసవి కాలం మొదలైందని చెప్పాలి. ఏప్రిల్ సగం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఎండలో ఇప్పుడిప్పుడే వాళ్ళ ఎండ వేడిని చూపిస్తూ ఉంది ప్రజలందరికీ కూడా. లాస్ట్ 4-5 రోజులుగా కూడా టెంపరేచర్ 40 డిగ్రీస్ అబోవ్ ఉంటూ ఉంది విజయవాడలో కూడా. విజయవాడలో సాధారణంగానే ఎండలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి కాలము కూడా ఎండ అనేది నార్మల్గా ఉండే విషయంగానే విజయవాడ ప్రజలంతా కూడా చూస్తూ ఉంటారు. విజయవాడ ప్రజలు చల్లదనాన్ని ఆస్వాదించాలనే కోరిక ఎప్పటికీ కలగానే మిగిలిపోతూ ఉంది. అదీగాక ఈ వేసవి కాలం మరింత ఎండలతో విజయవాడ నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు వడగాల్పులు, ఈ రెండింటి ద్వారా ప్రజలంతా కూడా ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. చూడవచ్చు, మనం కొంతమంది వస్తూ ఉన్నారు కూడా ఈ దారిలో, పిల్లల్ని స్కూల్ టైం అయిపోయిన తర్వాత తీసుకుని వచ్చేవారు కూడా. వాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏంటంటే ఈ ఎండ వేడిమి వల్ల, ఈ ఎండ వేడికి ఎటువంటి వడగాలుల ద్వారా ఎటువంటి హెల్త్ కండిషన్ పాడవుతుందో, లేదా ఈ ఆరోగ్యానికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందో, వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. సో చెప్పండి, ఎండలో మీరు ఇలా రావడానికి ఎలా ఉంది, ఇక్కడ ఎండలు ఎలా ఉన్నాయి? ఎండ బాగా తీవ్రంగా ఉంది. అసలు ఎండ అంటే బయటికి రావాలంటే భయం వేస్తుంది. వడదెబ్బకి ఏమైపోతాం అని మరీ ఆందోళన ఉంది. చిన్నపిల్లలతో, పెద్దలతో, ముసలితో అబ్బా చాలా భయంకరంగా ఉంది. ఆటోలతో వెళ్తున్నాం, చాలా భయంకరం, బాధాకరంగా కూడా ఉంది. ఎండ అంటే చాలా తీవ్రంగా అనిపిస్తుంది. ఇది ఏం చేయాలి, ఎలా చేయాలి మాకు కూడా అర్థం కావట్లేదు. వడగాలి ఇంకా తీవ్రంగా ఉంది. అసలు అబ్బా, ప్రభుత్వం వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎండలో పిల్లలందరూ వస్తూ ఉంటారు, ఎక్కడికక్కడ మేము వాళ్ళకి కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ, తాగే కానీ, పానీయాలు కానీ పెట్టామంటారు. అవన్నీ ఏమన్నా ఉన్నాయండి? ఉన్నాయండి, సలివందరాలు పెట్టారు, కూల్ డ్రింక్ అన్నం పెట్టారు, మజ్జిగలు పెడుతున్నారు. ప్రభుత్వానికి అయితే పర్లేదు, బాగానే చేస్తున్నారు. అవన్నీ మనం ఎక్కడ సరిపోయి ఇలా ఎన్ని పెట్టినా సరిపోవు ఈ ఎండలకి. ఇది చెప్తూ ఉంది అయితే, ఇక్కడ ఎండలు విపరీతంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొద్ది మేర సంతృప్తికరంగానే ఉన్నాయని చెప్పి, వాళ్ళకి కావాల్సినటువంటి చలివేంద్రాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. చూడవచ్చు మనం విజువల్స్లో, ఎండ మావులు 2-3 చోట్ల ఎండ మావుల ద్వారా మనకి ఏదైతే ఉంటాయో వాటర్ ఉన్నట్టుగా మనకి అంత భ్రమ కలిగే విధంగా కూడా ఈ యొక్క రోడ్డు అంతా కూడా కనిపిస్తూ ఉంది. విజయవాడలో లాస్ట్ మంత్, అదేవిధంగా ఏప్రిల్ మొదటి వారంలో టెంపరేచర్ 30-35 డిగ్రీల వరకే ఉంది. కానీ ఏప్రిల్ 15 తర్వాత నుంచి టెంపరేచర్ 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు వెళ్తుంది. ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఇక్కడ నమోదై ఉంది. అదీగాక వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు, రాబోయే 4-5 రోజులు మరింత ఎక్కువగా ఎండ తీవ్రత ఉంటుందని. అదీకాక ఇంకొక విషయం డాక్టర్లు కూడా చెప్తూ ఉంది ఏంటంటే, ఎండాకాలం మొదలైంది. ఏప్రిల్ మే మాసాలు కూడా ఎండ బాణుడి యొక్క ప్రతాపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు వాడే దుస్తులు, అంటే ఎప్పుడుగా రెగ్యులర్గా వాడే దుస్తులు కాకుండా ఎండకి కాటన్ దుస్తులు లేదా నూలు వస్త్రాలు ధరించాలని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నారు. అదేకాకుండా ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలని చెప్తున్నారు. రెగ్యులర్గా తీసుకునే వాటర్, రోజుకి 5-6 లీటర్ల వాటర్ తాగడమే కాకుండా ఆ వాటర్లో సంబంధించినటువంటి గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి నిమ్మరసాలు, అదేవిధంగా ఇంకా తీసుకోవాల్సిన జ్యూసులతో పాటు పుచ్చకాయ ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటర్ కంటెంట్ని ఎక్కువగా ఉండి బాడీలోని టెంపరేచర్ని తగ్గించి మన యొక్క బాడీకి కావాల్సినటువంటి ఉష్ణోగ్రతని బ్యాలెన్స్ చేసే ఏవైతే ఉంటాయో వాటర్ని కూడా తీసుకొని ఈ యొక్క వేసవకాలాన్ని దాటాలని చెప్పి డాక్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా బయటికి రావడం జంకుతున్న పరిస్థితి ఏర్పడి ఉంది. ఎందుకంటే ఎండలు మనం చూస్తే విజయవాడ ఏరియా సహజంగానే టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉండే ఏరియా మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే, ఈసారి ఇంకా ఎక్కువగా ఉంటాయి ఎండలు ఇటు కృష్ణా, ప్రకాశం, ఇటు కోస్టల్ బెల్ట్ మొత్తం అని వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? మొత్తంగా చూస్తే విజయవాడలో కొన్ని చోట్ల ఈ చలివేంద్రాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటాయి. ఏ చోట్ల ఏర్పాటు చేశారు, ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి చర్యలు ఉన్నాయి? అవును గోపి, ఇది యాక్చువల్గా ఏంటంటే, ఎక్కడైతే సిటీస్లో జనరల్గానే కాంక్రీట్ జంగల్గా ఉంటాయి సిటీస్, ఎందుకంటే చెట్లు తక్కువగా ఉంటాయి, ఎక్కడికక్కడ ఎంత చిన్న ప్లేస్లు కూడా బిల్డింగ్ లేపాలి, అక్కడ వీళ్ళకి వసతి సౌకర్యం కోసం చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెట్లని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఆ యొక్క పరిణామాల తీవ్రతను ఎండాకాలం భరించాల్సి ఉంటుంది సిటీలోని ప్రజలు. అదేవిధంగా గ్రామాల్లో అయితే ఇంత వేడిగా ఉండదు, వాళ్ళకి టెంపరేచర్ కొద్దిగా కంపేర్ చేస్తూ సిటీల కన్నా తక్కువ ఉంటుంది. కానీ సిటీలో కాంక్రీట్ జంగల్ అవటం వల్ల ఇక్కడ వేడి ఎక్కువగా
ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే చెప్పేది ఎక్కువ కూడా, ఎప్పుడు మొక్కలు నాటండి, మొక్కల్ని పెంచండి, మొక్కల ద్వారానే మనకి భవిష్యత్తు ఉంటుంది, పర్యావరణమే దేవాలయం, మొక్కలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్ కనుక ప్రతి ఒక్కళ్ళు అవలంబించినట్టయితే ఇటువంటి ఎండాకాలం వేసవిని కూడా తట్టుకునే శక్తి మనకు వస్తుంది. ఎండ వేడిమి తగ్గే విధంగా నీడని చెట్లను ఇస్తాయి, అదేవిధంగా కావాల్సినటువంటి ప్రాణవాయువుని కూడా అందిస్తాయని చెప్తున్నారు. అది కాక ఎండ వేసవి ఈ యొక్క ఎండ తీవ్రత ఉంటుందని చెప్పి గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇది ఫోర్కాస్ట్ చేస్తూనే ఉంటారు. ఈ విధంగా విజయవాడ మున్సిపల్ కమిషనర్తో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ ఎవరైతే ఇక్కడే ఉండి చూస్తూ ఉంటారో లక్ష్మీకాంతం కూడా స్పెషల్గా కేర్ తీసుకోవడం జరిగింది. ముందుగానే ఏప్రిల్ కన్నా ముందు నెలలోనే వాళ్ళంతా కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఎక్కువ ప్లేసుల్లో జనసంచారం ఉంటుంది మధ్యాహ్నం సమయంలో అనే విధంగా 4-5 ప్లేసులు అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేశారు. అలాంటి ప్రతి చోట కూడా వాళ్ళ యొక్క వేసవికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మరీ ఎక్కువగా ఎక్కడైతే కాలేజీలు అదేవిధంగా ఆఫీసులు ఉంటాయో ఆఫ్టర్నూన్ టైంలో కాలేజీలు స్కూళ్ళు అయిపోయిన తర్వాత బయటకు వస్తారో అటువంటి ప్లేసుల్లో విద్యార్థులకి అదేవిధంగా ఉద్యోగులకి అందించడం కోసం మజ్జిగ ప్యాకెట్ల పంపిణీని కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, విజయవాడలో స్వచ్ఛంద సంస్థలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. మొన్న జరిగినటువంటి కొన్ని విషయాల్లో కూడా స్వచ్ఛంద సంస్థలు వచ్చి వాళ్ళ నిరసన ప్రత్యేక హోదా కోసం ఇవి కూడా నిరసన తెలుపుతున్నారు. అలాంటి స్వచ్ఛంద సంస్థల యొక్క పనితీరు కూడా ఇక్కడ విజయవాడలో బాగుందని చెప్పాలి. చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రతి చోట కూడా ఎక్కడైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ప్రభుత్వంతోకి సహకరిస్తూ ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ చలివేంద్రాలని అదేవిధంగా శీతల పానీయాలని అందిస్తున్నారు ప్రజల కోసం. ఇప్పుడే మనతో మాట్లాడిన ఆయన కూడా చెప్పారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన చలివేంద్రాలు అవన్నీ కూడా బాగున్నాయని చెప్పి. కాబట్టి సాటిస్ఫై అవుతున్నారు. కానీ ఈ ఎండల వేడికి భయపడి మధ్యాహ్న సమయంలో ఏదన్నా పని చేయాలన్నా లేదన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా కూడా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అదేకాక ఇంట్లో కూర్చున్నా కూడా వడగాలులు వీలైతే అక్కడ ఉన్న ప్రజలతో ఉన్న మాట్లాడించే ప్రయత్నం చేస్తారా అధికారులు? ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయి, దట్టు 18 నుంచి 22 తేదీల మధ్యలో 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో అక్కడున్న ఎవరినైనా ఎవరితోనైనా మాట్లాడించే ప్రయత్నం చేయగలరా? మనం ఉన్న ఈ ప్రదేశం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు, ఈ రోడ్డులో అందరూ కూడా ఆఫీసుల నుంచి హడావిడిగా ఈ యొక్క వేడిలో వెళ్ళే వాళ్ళే తప్ప కాలినడకన వచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు. మీరు ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఎవరు కూడా నడిచి వచ్చే పరిస్థితి లేదు. అందరూ కూడా బిజీగా ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోయి పడుకుందామా ఫ్యాన్ కింద అనే ఆలోచనే తప్ప ఎవరు కూడా నడిచి వచ్చి ఇలా మాట్లాడే పరిస్థితి లేదు గోపి. ఇక్కడ అందరూ కూడా ఆఫీసుల నుంచి, ఆఫీస్ అయిపోయిన తర్వాత కాలేజీల నుంచి కూడా ఇంటికి వెళ్ళాలనే ఆతృత తప్ప ఈ యొక్క వేడిని బాణుడి బగబగలను తట్టుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా త్వరగా వెళ్ళాలనే ఆత్రంతో ఉన్నారు. అదిగాక మనం చూడొచ్చు విజువల్స్లో బైక్ మీద వస్తున్న ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించారు. ఇప్పుడు హెల్మెట్ అనేది శిరస్సును కాపాడుకోవడానికే కాకుండా ఎండ వేడిని తగ్గించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళందరికీ. అందుకోసం చెప్పి హెల్త్ కన్నా కూడా ముందు ఎండను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు పోలీసులు ఎన్ని చెప్పినా కూడా హెల్మెట్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా నో హెల్మెట్ ద్వారా దొరికే వాళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకునే వచ్చి డ్రైవ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది గోపి. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడేసడానికి వీళ్ళంతా కూడా ప్రజలంతా కూడా వేసవి ఎక్కువగా ఉంది. ఇందాల నుంచి మనం నిలబడ్డ ఇక్కడే మన చెప్పుల నుంచి మన షూ నుంచి మనకి వేడి వస్తున్న పరిస్థితి ఉన్న ఇక్కడ ప్రజలందరూ ఉంటూ కూడా చాలా ఎక్కువగా వేడిని ఫీల్ అవుతూ ఉన్నారు. విజయవాడలో ఎప్పుడు మనం చెప్తూ ఉంటారు ఎక్కడైనా కూడా నార్మల్గా ఉండే 3 కాలాలు ఏవైతే ఉంటాయో వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం ప్రతి చోట ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. కానీ విజయవాడలో ప్రజలందరూ చెప్పేది ఒకటే, విజయవాడలో ఎప్పుడు కూడా ఒకే కాలం ఉంటుంది, అది ఎండాకాలం 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 అని చెప్పి. అదే విధమైన పరిస్థితి విజయవాడలో ఉంది. ఇటువంటి పరిస్థితిని మార్పు రావాలి అంటే ముందుగా చేయాల్సిన విషయం ఏంటంటే ప్రతి చోట కూడా ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉందో ఎక్కడైతే వీలవుతుందో అక్కడ ప్రతి ఇంట్లో కూడా ఒక మొక్క ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కని పెంచాలి. అలా మొక్కను పెంచినట్టయితే ఇటువంటి ఎండ వేడిని తగ్గించవచ్చు. అదేవిధంగా సెంటిగ్రేడ్ ఏదైతే 40-50 మధ్య ఉన్నట్టున్న ఈ యొక్క సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను మనం 30-35 మధ్యలోకి తీసుకురాగలిగితే ఇటువంటి బాధ ప్రజలకు తప్పే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ విజయవాడలో బందర్ రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తూ ఎన్నో పెద్ద సంవత్సరాల వయసు ఉన్న చెట్లన్నింటిని కూడా తొలగించడం జరిగింది. ఈ 2 రోడ్లను ఎడప్ చేసే క్రమంలో వాటిని కూడా తిరిగి నాటారు. ఏదైతే ఇటువంటి పరిణామాలు వస్తున్న నేపథ్యంలో వాటన్నింటిని కూడా ప్రతి మొక్కకి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ట్రీస్ రీప్లాంటేషన్ చేసి వాటన్నింటిని కూడా పునర్జన్మ ప్రసాదించారు. వాటి ద్వారా పర్యావరణ సమతుల్యతకు ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని మనం చెప్పాలి గోపి. రైట్, థ్యాంక్ యూ త్రినాథ్. ఇప్పుడు మనం ఒకసారి హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి బాలకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. బాలకృష్ణ, ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది, ఎండల నేపథ్యంలో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, అండ్ సహజంగా ఈ టైంలో రోడ్ల మీద తిరిగేటువంటి జనాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అక్కడ పరిస్థితి ఏంటి? సార్ మాది ఇచ్చేయండి సార్. ఓకే, రెడీ రెడీగా
గోపి, ఇంకా మే నెల రాకముందే హైదరాబాద్ లో ఎండలు మాత్రం దంచుకొడుతున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ రోజు 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మొత్తం ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎప్పుడు ఎండలు మాత్రమే ఉంటాయి, ఉక్కపోత హైదరాబాద్ లో ఉండే ప్రసక్తి ఏ రోజు కనిపించేది కాదు. కానీ ఈ ఏడాది మాత్రం ఎండలతో పాటు విపరీతమైన ఉక్కపోత ఉంది. ఈ ఉక్కపోతతో జనాలు కూడా అల్లాడుతూ ఉన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రభుత్వాలు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వడదెబ్బలు తగిలితే ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలకు సంబంధించి కూడా స్పష్టమైన దిశానిర్దేశాలే చేస్తున్నారు. సోషల్ క్యాంపెయినింగ్లు కూడా చేస్తూ ఉన్నారు. జనాలకు అవేర్నెస్ కల్పించడానికి ఒకసారి తిరుపతి వెళ్దాం. తిరుపతిలో పరిస్థితిని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? అండ్ కోస్టల్ ఏరియా చూసుకుంటే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నట్టు దాదాపు 43 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి ఎలా ఉంది? గోపి, టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో ప్రచండ బాణుడి ప్రతాపానికి ప్రజలంతా కూడా వెలవెల్లాడుకుతున్న పరిస్థితి. నిన్న ఒక్కరోజే ఈ యొక్క వేసవి తాపం ఎక్కువ కావడంతో ప్రజలు కూడా బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి. నిన్న ఒక్కరోజే ఈ యొక్క 41 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఈ యొక్క రోడ్లపైకి రావడానికి ప్రజలు జంగుతున్నారు. ప్రస్తుతం ఏదైతే స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి యాప్ ద్వారా చూస్తుంటే 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే ఏప్రిల్ మాసంలోనే ఈ యొక్క పరిస్థితి వేసవి తాపం ఎక్కువగా ఉండడంతో రానున్న మే నెల దృష్టిలో పెట్టుకుని ఇంకా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క 1 o'clock సమయానికి రోడ్లపైకి రావడానికి ప్రజలు జంకుతున్నారు. ప్రధానంగా ఈ యొక్క వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఏదైతే ఈ యొక్క కొబ్బరి బోండం నీళ్లు ఇటు కర్బూజా నీళ్లు తీసుకుంటూ ఈ యొక్క వేసవి తాపాన్ని శీతల పానీయాలతో సేద తీరుతున్న పరిస్థితి ప్రధానంగా తిరుపతి నగరంలో కనిపిస్తుంది. మొత్తం మీద దేశం మొత్తం మీద నుంచి కూడా తిరుపతి నగరంలో స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి యాత్రికులు కూడా తీరా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వేసవి తాపం తగ్గించుకునేందుకు ప్రత్యేకించి ఈ యొక్క కూల్ డ్రింక్స్ను ఈ యొక్క ఏదైతే శీతల పానీయాలను తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి తిరుపతిలో వేసవి టెంపరేచర్ ఎక్కువగా ఉండడంతో ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చేటప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది ప్రజలు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈ యొక్క వేసవి తాపం ఎలా అనిపిస్తుంది తిరుపతి నగరంలో? ఈ యొక్క తీవ్రత మీరు గతంలో కూడా ఎలాగే కనిపిస్తుందా? లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే మే నెల రాకముందే ఎండలు బాగా ఇదిగా కొంచెం మండించే విధంగానే ఉన్నాయండి. నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసి బహుశా టెంపరేచర్ 40 డిగ్రీస్ ప్లస్ ఉండొచ్చు. ఈ టైంలో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లేదా ముసలి వాళ్ళకు కానీ ఎవరైనా ప్రికాషన్స్ తీసుకుంటే చాలా బాగుంటాయి. చిన్నవాళ్ళకైతే కొంచెం చల్లగా ఉండే మజ్జిగ వాటర్ కానీ, పెద్దవాళ్ళు కొబ్బరి నీళ్ళు కానీ, కర్బూజా కానీ, చెరుకు రసం కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల వేసవి తాపాన్ని కొంతవరకైనా మనం మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. ఇంకా బయటికి వెళ్ళేటటువంటి స్త్రీలు కావచ్చు, ఒక ఏదైనా వృత్తి వ్యాపారులు కావచ్చు, వాళ్ళకు గొడుగు కానీ చెప్పులు కానీ అలాంటివి తీసుకుంటే మన వేసవి తాపాన్ని కొంచెమైనా కంట్రోల్ చేయగలము. ఓవరాల్గా ఈ ఎండల బారి నుంచి మనం కంట్రోల్ అవ్వాలి అంటే మెయిన్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ ప్లాంటేషన్ అండి. ప్రతి మన ఏదైనా ఒక వండర్ఫుల్ సక్సెస్ అనేది ఒక సింగిల్ స్టెప్స్తో స్టార్ట్ అవుతుంది. ప్రతి మనిషి ఇది నాది. మనం సమ్ ఎగ్జాంపుల్ జనతా గ్యారేజ్ని తీసుకుందాం. మన ఎన్వైర్న్మెంట్ ప్రతిదీ మనకిచ్చింది, తిరిగి మనం ఇచ్చేయాలి. మళ్ళీ అలా ఇస్తేనే మనం కాదు, మన తరాలు, ముందు తరాలు, ఆళ్ళ తరాలు, ప్రతి ఒక్క కుటుంబం కానీ, ప్రతి ఒక్క పిల్లలు కానీ చాలా అందంగా బతుకుతారు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి స్పెషల్లీ వండర్ఫుల్ ఛానల్ AP 24/7 వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ప్రజలందరికీ మంచి మోటివేషన్ ఇస్తున్నారు. ఇలా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల తెలియని వ్యక్తులకు కూడా ఎంతో కొంత మనం దీని గురించి నేర్పి ఎండ బారిన పడకుండా వాళ్ళని మనం కాపాడుకోగలం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రధానంగా ఈ యొక్క వేసవి తాపు నుంచి ఉపశమనం పొందేందుకు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన మేడం స్పష్టంగా వివరించారు. ప్రధానంగా
ఏదైతే గడిచిన కొద్ది ఏళ్లుగా కూడా తిరుపతి నగరంలో ఎన్విరాన్మెంట్ పూర్తి స్థాయిలో మార్పు వచ్చిందని చెప్తున్నారు. గతంగా తీసుకుంటే ఏదైతే గత కొన్నేళ్లుగా శేషాచల అటవీ ప్రాంతంలో కొద్దిపాటి ఎండలకే అగ్నికి ఆహుతి అవుతుండటం, ప్రధానంగా అడవుల్లోనే కూడా స్మగ్లర్ల బారిన పడి కనుమరుగైపోతుండటంతో వేసవి తాపం అనేది తిరుపతిలో ఎక్కువగా పెరుగుతుంది. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లు ఉంటుంది, వెదర్ అనేది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. తూర్పు మండలాలకు వచ్చేసరికి వేసవి తాపం ఎక్కువగా ఉంటే పశ్చిమ మండలాలకు వచ్చేసరికి వేసవి తాపం తక్కువగా ఉంటుంది. ప్రధానంగా రాష్ట్రంలోనే ఆంధ్ర ఊటీగా పేర్కొన్నటువంటి యొక్క హార్స్లీ హిల్స్ అనేది కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద కాదు, ఇటు తమిళనాడు ప్రాంతం నుంచి దేశం నలుమూల నుంచి కూడా వేసవి తాపం తగ్గించుకునేందుకు ప్రధానంగా ఊటీకి వెళ్ళేటువంటి స్తోమత తగ్గటువంటి కొంతమంది ఉంటే ఆంధ్ర ఊటీగా పిలుచుకునే మదనపల్లి ప్రాంతానికి వెళ్ళి సేవ తీరే వారి పరిస్థితి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క చిత్తూరు జిల్లా రెండు విధాలుగా ఇటు ఈస్టర్న్ మండల్స్లోనూ ఇటు వెస్టర్న్ మండల్లో డిఫరెంట్ వెదర్ అనేది ఈ ప్రాంతంలో నెలకొని ఉంది. ప్రధానంగా తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చేటువంటి యాత్రికులు కూడా ఈ యొక్క వేసవి తాపం బారిన పడి ఇబ్బందులు పడకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా టీటీడీ చర్యలు చేపడుతుంది. ప్రత్యేకించి వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ డ్రింక్స్ తీసుకోవడం, ఇటు శీతల పానీయాలు తీసుకోవడం ద్వారా బయట తమ యొక్క తాపాన్ని తగ్గించుకోవచ్చు, వేసవి తాపంలో భాగంగా బయటకు రాకూడదంటూ కొంతమంది సజెషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. యా మురళి మూర్తి, మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించవచ్చు. తిరుపతి అండ్ పరిసర ప్రాంతాలు మొత్తం రాయలసీమ ప్రాంతంలో పోల్చుకుంటే తిరుపతి ప్రత్యేకం, అండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా అటవీ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి కాస్త కూల్గా ఉండే పరిస్థితి. దాదాపు ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఒకటి దాటింది, ఒకటిన్నర వరకు అవుతుంది టైం. ప్రస్తుతం అక్కడ టెంపరేచర్ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, అండ్ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలను ప్రజలకు అందుబాటులో ఉంచింది? భక్తులు ఎక్కువగా తిరుపతికి వస్తూ ఉంటారు, సమ్మర్ హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి హాలిడేస్లో ఎక్కువ అందరూ రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఈ వేసవి దృష్ట్యా ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తిరుపతిలో, అండ్ ప్రస్తుతం టెంపరేచర్ ఎంత ఉంది అక్కడ? ప్రధానంగా ఇప్పుడు తిరుపతి నగరంలో 42 degrees ప్రస్తుతం టెంపరేచర్ ఉంది. ఈ నేపథ్యంలోనే యొక్క తిరుపతి నగరంలో ఇటు కార్పొరేషన్తో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రధానంగా ఈ యొక్క వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చలివేంద్రాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వేసవి తాపాన్ని ఉపశమనం పొందేందుకు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఓవైపు తిరుపతి కార్పొరేషన్తో పాటు ఈ యొక్క టీటీడీ అధికారులు కూడా వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ప్రత్యేకంగా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ప్రధానంగా ఉదయం 10 గంటలు దాటుతుంటే చాలు, ఈ యొక్క వేసవి తాపం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రధాన రహదారులన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. ఓవైపు వేసవి తాపానికి ఉదయం నుంచి తమ యొక్క పనులన్నీ కూడా దినసరి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ వారు ఇళ్లకు చేరుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చేటువంటి యాత్రికులు, ప్రధానంగా వేసవి కాలంలో ఈ యొక్క రద్దీ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. శ్రీవారి దర్శనకు వచ్చేటువంటి దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులు కూడా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన టీటీడీ ప్రత్యేకంగా వారిపైన దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ యొక్క చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క గడిచిన కొన్నేళ్లుగా శేషాల అటవీ ప్రాంతంలో అగ్నికి ఆహుతి అవుతుండటంతో ఈ యొక్క ప్రభావం అనేది ఈ యొక్క తిరుపతి నగరంలో ఎక్కువగా చూపిస్తుందని చెప్పేసి ఎన్విరాన్మెంట్ అధికారులు కూడా చెప్తున్నారు. పర్యావరణవేత్తలు కూడా తిరుపతి స్మార్ట్ సిటీగా ఓవైపు రూపాంతరం చెందిన తర్వాత పర్యావరణానికి కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి తిరుపతి నగరంలో ప్రతి వీధిలో కూడా ప్లాంటేషన్ ఎక్కువగా చేస్తూ పర్యావరణ పరిరక్షణకు నడుము బిగించాలంటే ఇప్పటికే కార్పొరేషన్ ప్రత్యేక చొరవ తీసుకున్న నేపథ్యంలో తిరుపతి భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యొక్క ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణం పరిరక్షించుకుంటారని చెప్పి ఓవైపు నినాదం ఇస్తూ వేసవి తాపానికి సంబంధించి టీటీడీ ఇటు కార్పొరేషన్ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి సెలవేంద్రాలు ఏర్పాటు చేస్తూ తిరుపతి నగరంలో ప్రజల వేసవి తాపాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ మూర్తి. మరోవైపు వేసవి ఆరంభంలోనే ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే పెరిగిపోతున్న వేడితో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో రానున్న 4-5 రోజుల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 4-5 రోజుల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాలోని పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో 43 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లో 41 డిగ్రీలను మించిన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.
ఏప్రిల్ 21, 22 తేదీల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 44 డిగ్రీల కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో సైతం 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 4-5 రోజుల్లో తీవ్రస్థాయిలో ఎండ వేడిమి నమోదయ్యే సూచనలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా విజయవాడ, అమరావతి, గుంటూరు, తిరుపతిలలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. విజయనగరంలో 42, కడప, శ్రీకాకుళం, ఏలూరులో 41 డిగ్రీలు, విశాఖ, కాకినాడ, నెల్లూరు, కర్నూలులో 40 డిగ్రీలు, అనంతపురం, ఒంగోలులో 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 122 మండలాల్లో 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత రికార్డయిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. 35 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు 971 చోట్ల నమోదయ్యాయి. 30 నుంచి 35 డిగ్రీల మధ్య 75 ప్రాంతాల్లో నమోదైనట్లు తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల్లో 5 నుంచి 6 డిగ్రీల మేర పెరుగుదల నమోదైనట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగిపోవడంతో వేడిగాలులు కూడా ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇటు కర్నూలు జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి చలువేంద్రాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయని చెప్పవచ్చు. ఉదయం 8 గంటల నుంచే కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో మొత్తంగా ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. ఇతర గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి రావాలంటే కూడా చాలామంది కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎండలు ఏ విధంగా ఉన్నాయండి? ఎండలు నిన్న 43 వరకు ఉన్నాయి. ఈరోజు పొద్దున పూటనే వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. పనికి అటుగా కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా లేదా మన పనుల పైన బయటకు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది కలుగుతున్నాయి జనాలకు. కాబట్టి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం లేదు. కాబట్టి ఎండలు చాలామంది ఇబ్బంది కలుగు, కొంతమంది చనిపోతున్నారు కూడా. కాబట్టి దీన్ని చర్య తీసుకోవాలని గవర్నమెంట్ కోరుతున్నాం. అంటే ఇప్పుడు గతంలో మనం చూసినాం చాలా తక్కువ ఉండింది, ఈ ఏడాది చూసుకుంటే కదా చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ ఉంది ఇప్పుడు, పోయిన సంవత్సరం కాటికి ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు దాదాపు ఈరోజు చూస్తుంటే కూడా 45-46 వచ్చేస్తుంది ఇప్పుడు ఈరోజు. కాబట్టి తగ్గించే వరకు మనకు జనాలకు కొంచెము అనుకూలంగా ఉంటే ఏదైనా కలెక్టర్ ఆఫీస్ కానీ మన పనులు చేసుకున్నాలన్నా కానీ లేబర్స్ కొన్ని కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. దాన్ని గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకొని ఏదైనా తీసుకురావాలని చెప్పుకుంటున్నాను. మరి కొంతమంది ఉన్నారు, అవా చెప్పవా ఎండలు ఏ విధంగా ఉన్నాయి, అసలు బయటకు వచ్చే విధంగా ఉన్నాయంటవా? సారు నేను పోయిన సంవత్సరానికి కొద్ది ఇప్పుడు ఎక్కువ ఉండే సారు, ముసల్లోనే కాడబడి వస్తున్నాం. ఎండ దెబ్బలు బాగుండేవి సార్, ఏదన్నా మాకు నేను ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్, మీ దేవలన లేకుంటే చచ్చిపోతాం. ఎండలు ఎక్కువ ఉండే ఇంకా చాలా ఎక్కువ అవుతాయి సార్, మీ దేవలన ఏమన్నది ఏంటి సార్ ఉంటాం. ఇప్పుడు వ్యాపారం పెట్టుకున్నావు కదా, కొనేదానికి జనాలు వస్తున్నారా ఎండలకు? ఎండలకు భయపడలేదు సారు, పనులు పెట్టుకుంటున్నాం, ఇంత మాలు అది తెచ్చుకుంటున్నాం, కానీ ఆ పనులు ఫలాలు ఏం పోతలేవు. ఎండ దెబ్బలకే బెదురుకొని వస్తలేరు సార్, పదే అయిందంటే బెదురుకుంటున్నారు సార్, ఇంకంతే. 5 అయినా కానీ బయటికి వెళ్తలేరు సార్, అంత ఉంది సార్ ఎండలు మాత్రం. పోయిన చాలా తక్కువగా ఉంది కదా? ఎక్కువ ఉంది సార్, పోయినసారి కొద్ది పర్సెంట్ ఎక్కువ ఉంది సార్. ఎండలు చచ్చిపోతాం, నిప్పు నిప్పు దుంకుతుంది సార్. ఆ నీళ్లు దొరకాలన్నా కూడా భయపడుతున్నాం సార్, నీళ్ళు కోవాలన్నా కానీ అంత ఉంది సార్. మీరు చెప్పండి, ఎండలు ఏ విధంగా ఉన్నాయంటే మీరు ఆఫీస్కో లేక పని మీద పోతూ ఉంటారు, అసలు పోయే విధంగా ఉందంటారా? చాలా దారుణంగా ఉంది సార్. మేము ఏదో అవసరం మేరకు నిత్యం ఏదో అవసరాల మేరకు రావాల్సి ఉంటుంది సిటీకి, చుట్టుపక్కల గ్రామాల నుండి.
అలా వచ్చినప్పుడు కూడా ఇలా ఏదైనా సిటీలో ప్రతి చోట కాకపోయినా సెంటర్లో అయినా ఏదో ఒక బస్ స్టాప్ లాంటిది ఏదైనా తడకలేసి అయినా సరే ఎండకు నించోవడానికి కాసేపు ఒక 5 నిమిషాలు నించోవడానికి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ చూడండి, మీరు ఎక్కడన్నా చూసినా ఒక బస్ స్టాప్ లేదు, ఏమీ లేదు నించోవడానికి. ఇలాగే ఎండకి ఎప్పుడన్నా వచ్చి చాలా ఎండకి బండి మీద బైక్ మీద వస్తాం, వచ్చేసి చాలా ఎండ ఉందని చెప్పేసి కాసేపు పక్కన నించుదామంటే ఎక్కడ నించోవడానికి కూడా స్థలం ఉండదు. కాబట్టి ఇలాంటివి ఏమన్నా గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళు చర్యలు చూసుకుంటే బాగుంటుంది నించోవడానికి. చలివేంద్రలు ఇంకా ఏమన్నా, ఇక్కడైతే ప్రస్తుతానికి ఒక చలివేంద్రం ఉంది, నీళ్ళు తాగడానికి నుంచున్నాను. ఇందాకే ఎండ పక్కకి నుంచున్నామంటే ఇదిగో బండి నుంచి బండి పెట్టి ఇక్కడే నుంచున్నాను. కాబట్టి అలాంటివి ఏమన్నా చేస్తే బాగుంటుంది గవర్నమెంట్, కానీ పూర్తిగా ఏది చేయకుండా ఇలాగే వదిలేస్తే పరిస్థితికి మరీ దారుణంగా ఉంటుంది. ఎండకి ముసలి వాళ్ళు చచ్చిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి, ఎండలు మరీ ఘోరంగా మండిపోతున్నాయి కదా సార్. దీని ద్వారా ఏదైనా గవర్నమెంట్ చర్య తీసుకుంటే బాగుండదని నా ఆలోచన. మీరు పోయిన ఏడాది కూడా చూసింటారు, అప్పుడు కాస్త 22-29 అట్లా అన్న ఉన్న పోతే ఈసారి మొత్తంగా చూస్తే 43-45 డిగ్రీలకు చేరుకుంటుంది. ఎట్లా ఉంది పరిస్థితి, ఆ వేడి గాలులు ఏ విధంగా ఉన్నాయంటారు? చాలా దారుణంగా ఉన్నాయి సార్. వడగాలి చెప్తున్నాను కదా, ఈ టైంకే బండి నడపాలంటేనే భయపేస్తుంది సార్. వడగాలులు వచ్చేస్తున్నాయి ఏకంగా సార్. ముసలి వాళ్ళు అయితే తిరగడమే కష్టమవుతుంది, చచ్చిపోతారు కూడా ఇది బాగా. అందుగురించి నేను ఏమంటున్నా అంటే అక్కడక్కడ ఏదైనా ఏర్పాటు చేయాలి గవర్నమెంట్. ఏర్పాటు చేయకపోతే మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. రేపు పొద్దున ఎండ కూడా దెబ్బ తగిలి ఏదైనా అయిన చనిపోతే గవర్నమెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యలుగా ఏదైనా బస్ స్టాప్ లాంటిది, బస్ స్టాప్ కట్ట లేకపోతే కనీసం తడకలేసినా చలివేంద్రలాగానా కొద్దిగా నించోవడానికి పెట్టాలి. అలా కూడా లేకుండా ఇలా ఇంత పెద్ద చౌరస్తాలో కూడా ఇలా వదిలేస్తే మరి దారుణంగా ఉంటుంది కదా సార్ పరిస్థితి. దాని గురించి ఇది మాత్రం నేను చెప్పాలనుకున్నాను అంతే. ఇది మొత్తంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. ఎండ యొక్క తీవ్రత అధికంగా ఉంది, మొత్తం 42-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఒకసారిగా బయటికి రావాలంటేనే జంకే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రభుత్వ అధికారులు స్పందించాలి, అక్కడక్కడ చలవ పందిరులతో పాటుగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అని కూడా ప్రజలందరూ కూడా కోరుకునే పరిస్థితి. కెమెరా పర్సన్ రామసంత మల్లికార్జున్, నేపర్ 24/7 కర్నూలు జిల్లా. రైట్, అది కర్నూలులో పరిస్థితి. ఇక మనం ఇటు వైజాగ్ వెళదాం. వైజాగ్లో పరిస్థితిని మా ప్రతినిధి ఆనందమోహన్ లైవ్లో అందిస్తారు. ఆనందమోహన్, వైజాగ్లో పరిస్థితి ఎలా ఉంది, ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రభుత్వాలు ఎలాంటి ఏర్పాట్లు చేశాయి? గోపి, ఇంకా మేళలు రాలేదు. ఈ మేళలు రాకముందు ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లో అయితే కనుక ఎండల తాకిడి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అటుపక్క మధురవాడ నుంచి ఇటుపక్క అరకు వరకు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ చూసినా సరే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా బాగా ఎండ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం సింహాచలం పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్నాం. ఇక్కడ కొండపైన మనం వెనక చూడొచ్చు, భయంకరంగా ఎండ కనిపిస్తోంది. నా తల మీద నుంచి బాడీ మొత్తం మీద మనం వేడి ఎలా ఉంది అనేది మనం ఎగ్జాంపుల్గా చూడొచ్చు. చెమటలు వేడి చాలా ఎక్కువగా పడుతున్నాయి. అలాగే మాయిశ్చర్ అంటే వాతావరణంలో తేమ కూడా తక్కువగా ఉండడంతో ఇవాళ చాలా ఎక్కువగా వాతావరణంలో వేడిమి కనిపిస్తోంది. ఇదే విషయం మనతో మాట్లాడడానికి పోలీస్ అఫీషియల్ ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి బందోబస్తు అంటే నిన్నటి నుంచి ఇక్కడ సింహాచల పుణ్యక్షేత్రంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. చాలామంది ప్రజలు ఈ ఎండ దెబ్బకు తగలకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవాలి. వేసవి వస్తే యంత్రాంగం ఏ చర్యలు చేపడుతుంది, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం కానీ, లేకపోతే తగిన శీతల పానీయాలు ఏవైతే ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్తారు. ఈ విషయం మీద మనం రామ్మోహన్ నగర్తో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. అసలు ఇవాళ ఉదాహరణగా చెప్తూ అసలు ఈ వేసవి జాగ్రత్తలు ఏం తీసుకుంటే బాగుంటుందని చెప్పండి, అసలు ఇవాళ పొజిషన్ వివరిస్తుంది. ఈరోజు శ్రీ వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ దేవస్థానం వాళ్ళు చాలా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. మనకు గత 3-4 రోజులుగా ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది, వేసవి తీవ్రత. దాని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చలువు పందిళ్ళు వేయటం కానీ, మంచినీటి ప్యాకెట్లు అందించడం కానీ, అలాగే స్వచ్ఛంద సంస్థల్ని మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇట్లా ఓఆర్ఎస్లు అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. దాంతో ఈ ఎండ వేడిని అధిగమిస్తూ భక్తులు ఎలాంటి ఇబ్బందులకి తావు లేకుండా, ఎక్కడ ఎలాంటి అసౌకర్యానికి లోను కాకుండా వాళ్ళు మంచి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. కాబట్టి మనం దీన్ని ఇలాంటి పెద్ద పెద్ద బందోబస్తుల్లో, ఇలాంటి ఎక్కువగా భక్తులు వచ్చేటటువంటి పర్వదినాల్లో మనం ఈ రకమైనటువంటి ఏర్పాట్లను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. భక్తులు కూడా దీనికి తగ్గట్టుగా వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. మంచినీళ్ళ ప్యాకెట్లు తీసుకోవటం కానీ నుంచి వాళ్ళ దాకా సన్ ఎఫెక్ట్ చూస్తున్నారు మీరు, ఇంపాక్ట్ ఎంత భయంకరంగా ఉందంటే అసలు ఇంకా మేళలు రాకముందే మనకి చాలా భయంకరంగా 40 డిగ్రీస్ దాటింది వాళ్ళ. దాని మీద మీరు ఏం చెప్పబోతున్నారు అంటే ఒక సగటు మనిషిగా, ఒక పోలీస్ అఫీషియల్గా కాకుండా? అంటే ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉందండి. సామాన్యమైనటువంటి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకొని వేసవికి తగ్గట్టు వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాకపోతే మనకున్న గుడ్ సైన్ ఏంటంటే ఈసారి ఎర్లీ మాన్సూన్ అని చెప్తున్నారు కాబట్టి ఎక్కువ కాలం ఈ తీవ్రత ఉండకపోవచ్చు. మనకు త్వరగా వర్షాలు వస్తాయని చెప్తున్నారు కాబట్టి
దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని ప్రభుత్వ యంత్రాంగం అయితే పూర్తి పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. అందులో భక్తులు అయితే చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే భక్తులకు కూడా ఎక్కువ టైం ఏం అవటం లేదు కాబట్టి ఎండ తీవ్రత కూడా వాళ్ళు అంత పెద్దగా దాన్ని కన్సిడర్ చేయట్లేదు. రానున్న రోజుల్లో ఇదే తీవ్రత కనుక కంటిన్యూ అయితే మనకి పీక్ అవర్స్ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్యలో బయటికి రాకుండా ఉండడం, ఏమైనా పనులు ఉంటే ఉదయం పూటలే పూర్తి చేసుకోవటం, లేదంటే సాయంత్రానికి పోస్ట్ పోన్ చేసుకోవటం, అలాగే బయటికి వెళ్ళాల్సి తప్పనిసరి పరిస్థితుల్లో వస్తే ORS అలాంటివి తీసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే. ఇది మొత్తం మీద వేసవి తీవ్రత ముందే ఎక్కువగా ఉండడం, అలాగే మాన్సూన్ అంటే ఋతుపవనాలు అనేవి కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉండడంతో ఈ వేసవిలో కాస్త ఉపశమనం చెప్పాలి. అయితే ఏప్రిల్ 20 ఇంకా రాలేదు, అలాగే మే నెల కూడా రాలేదు. ఇప్పుడే వేసవి ఇలా ఉంటే తర్వాత ఎలా ఉంటుందనేది దాదాపుగా విశాఖపట్నం కానీ మిగతా ప్రాంతాల్లో ఉండే ఒక భయం. ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి సిటీ ఏరియాల్లో అటుపక్క పారిశ్రామిక వాతావరణంతో పాటు వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, మిగతా వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ అధికారులు కానీ చెప్పడం జరిగింది. మరొక విషయం మనం గమనించవచ్చు, సమ్మర్ అనగానే అందరూ ఆలోచించే విషయం ఏంటంటే కాస్త కూల్గా ఉండే ప్రదేశాలకి అటు గోవా లేదా ఇటు విశాఖ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గడపడానికి, జాలీగా గడపడానికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ పర్యాటకుల తాకిడి వైజాగ్కి ఎలా ఉంది అండ్ పరిసర ప్రాంతాలకు ఎలా ఉంది? ప్రభుత్వం ఈ పర్యాటకుల దృష్ట్యా, పర్యాటకులు ఎక్కువ వచ్చే దృష్ట్యా ఎలాంటి చర్యలు చేపట్టింది? గోపి, ఇక్కడ మనం క్లియర్గా ఒక విషయం చెప్పుకోవాలి. విశాఖపట్నం అంటేనే మొత్తం అంతా పర్యాటక స్థలాలకి ప్రధానమైన ప్రాంతం, ఎక్కువగా ప్రశాంతంగా ఉండే ఏరియా. అలాగే ఏజెన్సీ ప్రాంతానికి కూడా ఇక్కడ మనకి అరకు వ్యాలీ కానీ లేకపోతే లంబసింగి ప్రాంతాలు కానీ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా మనకి జూలై ఆగస్టు తర్వాత అంటే ఎక్కువగా పర్యాటకంగా ఎక్కువగా ఉంటుంది. విశాఖపట్నం డెల్టా ప్రాంతాలు కనుక ఎక్కువగా లేవు కాబట్టి, సాగర తీరం ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆ ప్రాంతాలకు సంబంధించిన వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్లో ఎవరు కూడా విశాఖపట్నాన్ని ఒక సెంటర్గా స్పెసిఫిక్గా ఎంచుకోరు. ఈ సందర్భంలో సమ్మర్ అంతా కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇక్కడ ముఖ్యం. మిగతాది మనం చూసుకుంటే కనుక సమ్మర్లో ఎక్కడైతే ఏ ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా యంత్రాంగం ఇప్పటికే పూర్తిగా చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా వేసవిలో ఉండే నీతి అద్దరి దగ్గర నుంచి వేసవిలో ఎవరైతే ఆ రోడ్డు పక్కన చలివేంద్రలు ఏర్పాటు కానీ ORS ప్యాకెట్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా యంత్రాంగం చేపడుతోంది. మరోపక్క చూసుకుంటే కనుక పర్యాటక ప్రాంతాలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో అంటే చలి ప్రవేశించే కాలంలో మాత్రమే ఇక్కడ ఎక్కువగా పర్యాటకులకు వెళ్ళే అవకాశం ఉంది. దీంతో అప్పుడు మాత్రమే చర్యలు చేపడతారు. మరోపక్క చూసుకుంటే కనుక ఈ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసవి తాకిడి లేకుండా తర్వాత సమ్మర్ని పోస్ట్పోన్ అయింది అంటే సమ్మర్ నుంచి వేరే సూన్లో మాన్సూన్లో కానీ మాన్సూన్ అయిన తర్వాత కానీ ఇలా మొత్తం అంతా కూడా సమ్మర్ అయిన తర్వాత మాత్రమే ఈ పర్యాటక ప్రాంతాల్లో వెళ్ళాలని మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది గోపి. మరోపక్క మనం చూసుకుంటే కనుక సమ్మర్లో ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు తీసుకోవాల్సిన చర్యలు అన్ని కూడా యంత్రాంగం చెప్పడం జరుగుతుంది గోపి. రైట్, థ్యాంక్ యూ ఆనంద్ మోహన్. రైట్, ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ప్రచండ భానుడి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. 41 డిగ్రీల నుంచి మొదలైన ఉష్ణోగ్రతలు నానాటికి పెరిగిపోతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. దానికి తోడు వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఎండలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు కాకినాడ నుంచి. ప్రచండమైన తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం 40 నుంచి 45 డిగ్రీల సెంటిగ్రేడ్ అయితే మాత్రం నమోదవుతుంది. మనం ఏప్రిల్ నెలలో అయితే ఉన్నాము. ఈ ఏప్రిల్ నెలలోనే ఇలా 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలైతే మాత్రం బయటకు వచ్చేందుకు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. మనం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్లో అయితే మాత్రం ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే అత్యవసర సమయంలో తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చి పనులు చూసుకున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మనం చూసుకుంటే కనుక ఎండ నుంచి తప్పించుకునేందుకైతే మాత్రం ముసుగులు వేసుకుని హెల్మెట్లు ధరిస్తూ ఇంకా అంటే తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చి వాళ్ళ పనులు చూసుకునే పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాము. ఈ ఏప్రిల్ నెలలోనే 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు అయితే మాత్రం నమోదవుతున్నాయి. ఇంకా నెక్స్ట్ మంత్ అంటే మే నెలలోకి వచ్చే సమయానికైతే మాత్రం ఎండ తీవ్రత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్పి అయితే మాత్రం చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక రానున్న 5 రోజుల్లో ఎండ తీవ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ముందస్తు జాగ్రత్తగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మనం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలందరూ కూడా అంటే ఇటు మెట్ట ప్రాంతంలో కానీ ఇటు మనం చూసుకుంటే
కనుక అరణ్య ప్రాంతంలో కానీ మొత్తం అంతా కూడా ఉష్ణోగ్రతలో తీవ్ర స్థాయిలో నమోదయ్యి బయటికి రాని పరిస్థితులు ఏదైతే మాత్రం ఇక్కడ నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు సేద తీరేందుకైతే మాత్రం జ్యూస్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అదేవిధంగా కొబ్బరి బొండాలు కూడా తాగి కొంతవరకు ఈ ఎండ తాపం నుంచి అయితే మాత్రం బయటపడే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారస్తులు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో జ్యూస్ రేట్లు కూడా తీవ్ర స్థాయిలో పెంచేసి ప్రజలను కూడా దోచుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనం చూసుకుంటే కనుక ఈ ఎండ తీవ్రతను అంటే ఉదయం 11 గంటల లోపలనే ఏ పనైనా చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఇప్పుడు ముసలివారు కానీ అదేవిధంగా చిన్నపిల్లలు కానీ ఇంట్లోనే ఎండ తీవ్రతని తట్టుకునే విధంగా ఇంట్లోంచి బయటికి రాకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఏదైతే ఉంది. అదేవిధంగా చలివేంద్రాలలో ఉన్న మంచినీటిని అంటే ఎండ తీవ్రతను తగ్గించే విధంగా ఏ ఏ ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేసేందుకైతే మాత్రం అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా ఇంట్లోంచి బయటకు రాకుండా పనులు చూసుకోవాలని ఉదయం 11 లోపలనే పనులు చూసుకుని సాయంత్రం 6 తర్వాతే మళ్ళీ తిరిగి బయటికి వచ్చే విధంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఈ ఎండ తీవ్రతను తగ్గించే విధంగా శీతల పానీయాలు కూడా తాగవలసిన అవసరం కూడా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో ఇటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు నగరంతో పాటు వినుకొండ, అమరావతి, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, పొన్నూరు ప్రాంతాల్లో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రత 42 నుంచి 43 డిగ్రీలుగా నమోదవుతోంది. ఎండల తీవ్రతపై గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. నగరంలో బాణుడు ప్రతాపం చూస్తున్నాడు. ఉదయం 6:30 గంటల నుంచే బయటికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు భయపడే పరిస్థితుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాచర్ల, రెంటచింతల, దాచపల్లి, గురజాల ఈ ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతోంది. పట్టణంలోని ప్రధాన ప్రాంతాలైన కలెక్టరేట్, అదేవిధంగా ఆర్డీఓ, జడ్పీ కార్యాలయాలు కూడా మొత్తం నిర్మానుష్యంగా తయారవడం జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో చూసుకుంటే ఉదయం 6 గంటల నుంచి వడగాల్పులతో కూడినటువంటి వేడితో వాతావరణం ఉండడంతో ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. అంటే చూస్తే ఇప్పుడు మనం చూస్తున్న టూ వీలర్ల మీద కూడా ప్రతి ఒక్కళ్ళు మొహానికి స్కార్పులు, అదేవిధంగా కచ్చీవులు కట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ సాధారణంగా బయటికి రావాలంటే కనుక భయపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ వాతావరణాన్ని చూసుకుంటే కనుక 10 నిమిషాల సేపు ఎండలో ఉంటేనే డీహైడ్రేషన్తో ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా వాతావరణం కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంతం అంతా చూస్తే ఈ వాతావరణంలో ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉండే గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్మానుష్య వాతావరణం నెలకొనటమే కాకుండా ప్రతి ఒక్కరు ఉదయం 7 గంటల నుంచి బయటికి రావాలంటే అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ఇక చంటి పిల్లలు చూసుకున్నట్లయితే కనుక వారి సశరక్షణకు చూసుకుంటే కనుక ప్రస్తుతం ఎప్పుడూ నీటితో ఉండే తడిగుడ్డను అదుతూ అదేవిధంగా వారికి ఉన్నటువంటి సశరక్షణ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ప్రధాన ప్రాంతాల్లో గవర్నమెంట్ కార్యాలయాలు చూసుకుంటే ప్రతి ఒక్కరు నిత్య రద్దీగా ఉండే గవర్నమెంట్ కార్యాలయాలు కూడా ఈ ఎండల దెబ్బకు నిర్మానుష్యంగా మారడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో చూస్తే కనుక ప్రతి ఒక్కరు ఎండలో బయటికి రావాలంటే ఇబ్బంది పడతమే కాకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకోవడం ఉంది. స్కార్పులు ధరించి అదేవిధంగా మాస్కులతోటి రోడ్ల మీద ప్రయాణం చేయడం, టూ వీలర్ మీద వెళ్ళే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దగ్గర తెచ్చుకున్నటువంటి టవల్స్ను వినియోగించడం కూడా మనం చూస్తూ ఉండొచ్చు. అంటే చూస్తే ఈ ప్రాంతాలలో కూడా గుంటూరు పట్టణంలో కూడా ఉష్ణోగ్రత ఉదయం నుంచే 42 డిగ్రీలు నమోదవడంతో అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే చూస్తే దగ్గరలో ఎప్పటికప్పుడు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, వాటితో పాటు మంచినీరు ఎక్కువగా అందుబాటులో ఉండే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో చూస్తే గుంటూరు కలెక్టర్ కార్యాలయం, జడ్పీ కార్యాలయం ప్రాంతాల్లో చూస్తే కనుక ఎక్కువగా జనం రద్దీగా ఉండేవాళ్ళు కూడా నేడు ఈ ఎండల బాధ్య ఎండల దెబ్బకు మే నెల రాకముందే 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో చాలా ఇబ్బందులు గురి కావడమే కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలుగా ఎక్కడికక్కడికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ముందు షెడ్యూల్ రూపంలో వేసేసి కూడా టెంట్లు వేయాలని కూడా ప్రభుత్వ కార్యాలయ వద్ద టెంట్లు వేయడం ద్వారా కూడా వచ్చిన వారు, సమస్యల కోసం వచ్చిన వారు నీడను ఏర్పాటు చేయాలని కూడా ప్రజానీకం కోరుకోవడం జరుగుతుంది. అంటే అదేవిధంగా చూసుకుంటే సోమవారం ప్రారంభమయ్యే గ్రీవెన్స్లకు కూడా అధిక సంఖ్యలో వచ్చే గ్రీవెన్స్కి వచ్చే బాధితులు కూడా ఎండలు ఎక్కువైన తర్వాత గ్రీవెన్స్కి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అంటే ఈ ప్రాంతంలో ఎప్పుడు రద్దీగా ఉండే గుంటూరు నగరంలో ఇప్పుడు ఎండలు పెరిగిన కొద్దీ రద్దీ కూడా తగ్గటము, అదేవిధంగా ఎండలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా డాక్టర్లతో కౌన్సిలింగ్ ఇప్పించుకొని దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలంటున్నారు. అంటే ఈ ప్రాంతంలో అంటే ఏదైనా ప్రభుత్వ పనులు, అదేవిధంగా ప్రైవేట్ పనుల వారు తిరిగే వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు ఉష్ణోగ్రత వేడిని ఎక్కువగా తట్టుకోవడానికి సహజమైనటువంటి జాగ్రత్తలు, మంచినీరు ఎక్కువ తీసుకోవడం, అదేవిధంగా ఎండలను తట్టుకోవడానికి టోపీలు, అదేవిధంగా మాస్కులు కూడా వాడాలని
పరిస్థితులు కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్లు చెబుతున్నారు చూస్తే కనుక డైరెక్ట్ ఎండ ఆవేయడం వల్ల మెదడు మీద పడటం వల్ల అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ టోపీలు అదేవిధంగా వారికి సంబంధించిన శస్త్రరక్షణలు కూడా వాడుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే చూస్తే కనుక ఇటు వ్యాపార లావాదేవీలు నిర్వహించే అంటే పండ్ల వ్యాపారం కానీ అదేవిధంగా ఏదైనా తినుబండారాలు అమ్ముకునే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల తమ వ్యాపారాలు కూడా పూర్తిగా ఇదైపోతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏదైనా కానీ ఈ ఎండాకాలం చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరూ సహజమైన జాగ్రత్తలు తీసుకొని ఈ ఇంట్లో నుంచి బయటికి రావాలని చెప్పేస్తే పదే పదే నిపుణులు చెప్పటము అదేవిధంగా ప్రతి ఒక్కరూ సహజంగా ఉండేటువంటి లక్షణాలు ఏదో ఎండ వల్ల ఇబ్బంది పడే ఉన్నటువంటి అయితే కనుక వాళ్ళు తప్పనిసరిగా శీతల పానీయాలు సేవించటము వాటితో పాటు కొబ్బరి నీళ్లు మజ్జిగను తప్పనిసరిగా సేవించడం ద్వారా అనారోగ్యం గురి కాకుండా కూడా ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఎండాకాలం చూసుకుంటే కనుక గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇటు ఒక డెల్టా నషాపేట వినుకొండ మాచర్ల పసర్లపాడు అదేవిధంగా రెంటచెల్లతల ప్రాంతంలో టాప్గా 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం జరుగుతుంది. అంటే పల్నాడు ప్రాంతంలో ఎండలకు బండాలు పగిలిపోయే ఎండలు కాస్తున్నాయని కూడా ఆ ప్రాంత ప్రజలు వాపోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీనివాస్, గుంటూరు, AP 24/7. రైట్, అది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఏదైతే 18 నుంచి 22 తేదీ లోపల ఎండలు దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నట్టు ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేశాయి. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా గొడుగు లేదా స్కార్ఫ్స్ లేక బైక్ల మీద వెళ్లేటప్పుడు అయితే ఖచ్చితంగా హెల్మెట్స్ ధరించాలని AP 24/7 కూడా మీకు మరొకసారి గుర్తు చేస్తూ ఉంది. అండ్ ఈ సమ్మర్లో ఖచ్చితంగా వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి, ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి, వడగాలులకు గురి కావద్దు, వడదెబ్బలకు గురి కావద్దు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎండ వేడిమి నుంచి కాపాడుకోవచ్చని AP 24/7 మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తోంది.